అంటే ఎవరు దాన్నాళ్ళు తిరిగితే అట్ట పని అయితే మీరన్నా మీరు ముగ్గురు రండి అందరం కూర్చొని మాట అనుకొని అట్లా చేయాలా ఏందనేది ఆలోచించుకున్నాం. వాళ్ళిద్దరు కూడా ఫోన్ చేసి ఒక 10 నిమిషాలు నా ఆఫీస్లో రా మనం, నువ్వు కూడా రా సరేనా? ఓకే వాళ్ళ అబ్బాయి ఫీజు అని అదని ఇదని 50 చూస్తున్నాడు, మళ్ళీ వాళ్ళ అమ్మాయి పుట్టినరోజు అని అదే మొత్తం అందించా చెప్పు. అదేనన్నా మొత్తం 100,000 అయింది, వడ్డీ చక్ర వడ్డీ భూచక్ర వడ్డీ కలుపుకొని మొత్తం 2,00,000. 2,00,000 నువ్వెంత ఇచ్చావు? 2,00,000 రూపాయలు ఇచ్చానన్నా. మొత్తం ఒకసారి ఇచ్చావా? మొత్తం ఒకేసారి ఇచ్చానన్నా. ఎంతకి ఆయన ఎంత ఇచ్చాడు? అన్నా ఎందుకు నువ్వెంత ఇచ్చావన్నా? నేను 50,00,000 ఇచ్చా. కాలికి పలుపు కట్టుకొని తిరుగుతున్నాను, నాకు కనపట్టలేదు. వారు ఏ టైం చెప్తున్నా నాకు తెలుసు. ఏ టైంలో ఉంటాడు? ఉదయం 8 గంటలకు వాళ్ళ ఇంటికి వెళ్తే ఖచ్చితంగా పట్టుకోవచ్చు. అంటే అయితే రేపు ఉదయం 8 గంటకి వెళ్ళాలి, ఖచ్చితంగా పట్టుకోవాల్సింది. సరే అన్నా. అయితే ఏడి మన పెద్ద అప్పు ఇచ్చిన పెద్ద మనిషి రాలేదే? పెద్ద మనిషి కదా, కాస్త లేటుగా వస్తాడులే. అవునులే, లేకపోతే విలువ ఉండదు. ఈరోజు తాడో పేడో తేల్చాల్సిందే. ఊరుకోవాయా బాబు, తాడు పేడు తేస్తాను కాదు మనం వచ్చింది. మనకు రావాల్సిన అప్పు వసూలు చేయడానికి వచ్చాం. మా ఆవిడ ఈరోజు విని ఎడాపడ కడిగేయమందన్నా. అవునా? మరి ఉత్తినే ఊపుకుంటూ వచ్చానే. ఓ బకెట్ నీళ్లు ఒక సబ్బు తెచ్చుకుంటూ శుభ్రంగా కడిగేసి వెళ్ళేవాడు. ఇక పెద్ద అప్పు నువ్వేగా, నువ్వే వెళ్ళు. బాకీ పెద్దదా చిన్నదా కాదు, ఇప్పుడు ఈయనే మన పెద్ద దిక్కు. ఎందుకంటే మనం డబ్బులు ఇచ్చినట్టు మన దగ్గర ఆధారం లేదు. అయితే నువ్వు వెళ్ళి పిలు. పిలుస్తాను, నాకేమన్నా భయమా? ఇంత పెద్ద మనిషి నాకు అండగా ఉండగా. అమలి, అమలి వెళ్ళిరా, అన్న పిలుస్తున్నాడు. చెప్పండి. డబ్బులు ఎప్పుడు ఇస్తావా సార్? అదే పని మీద ఉన్నాం సార్. అదేంటి కంపు తీసి ఏం పని చేయట్లేదా? ఏంది ఇవన్నీ మాకు అనవసరం. ఈ రోజు డబ్బులు ఇస్తే ఇక్కడ నుండి కదిలేదు. ఊరుకోవాయా బాబు, వాడు డబ్బులు ఇవ్వదు నిరహార దీక్ష ఏమంటావేంది? చచ్చూరుకుంటాం. ఎందుకు? ఎందుకా? ఆ దగ్గర డబ్బులు ఉంటే ఎప్పుడో ఇచ్చేవాడు. మీరు అన్నాడే, అన్న మాట్లాడుతున్నాడుగా. డబ్బులు ఎప్పుడు ఇస్తావా సార్? మీరు కొంచెం పక్క రండి. ఏందో చెప్పు సార్. కొద్ది టైం కావాలి సార్. ఎన్నాళ్ళు కావాలి? అంటే బ్యాంక్ లోన్ శాంక్షన్ అయింది సార్. కాకపోతే లాయర్ గారి దగ్గర చిన్న పెండింగ్ ఉంది సార్. ఒక 50,000 కనుక మీరు ఇచ్చారంటే. ఇప్పుడు 50,00,000 ఇచ్చా సార్. లోన్ రాగానే మీ 50,00,000 వడ్డీతో సహా మొత్తం మీ పొలంలో పెట్టి మీకు ఇచ్చేస్తాం సార్. పొలంలో పెట్టి పోయిన పర్ల, మా చెవులు పూలు పెట్టకుండా చాలు సార్. నన్ను నమ్మను సార్, మీరు ఇస్తున్నారు అంతే. సరే ఇంటికి వచ్చి తీసుకెళ్ళు. థ్యాంక్స్ సార్. ఏమన్నాడన్నా? బ్యాంక్ లోన్ వచ్చిందంటే 10 రోజుల్లో అందరు డబ్బులు సెటిల్ చేస్తాను. మరి నువ్వేమన్నావు? 10 రోజులు కాదు, 20 రోజులు టైం తీసుకొని అయినా మళ్ళీ వాయిదాలు చేయడానికి వీల్లేదని. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకా చేసేది ఏముంది? వెళ్దాం పదండి. ఇందాక నువ్వు ఏదో అన్నావు. నేనా? ఆ డబ్బులు ఇవ్వబోతే ఇక్కడే ఉంటా అన్నావు. ఇంటికి వెళ్ళి షాప్ అది తెచ్చుకుని ఇక్కడే పడుకో. మనం వెళ్దాం పదండి. అన్నా తాళం వేసి ఉంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? వాడిని అడిగి తాళం తీసుకొస్తే తీయొచ్చుగా. ఓ బాబు కొంచెం వెళ్ళారా? చెప్పండి. ఈ ఇంట్లో వ్యక్తి నాగమల్లి అనే వ్యక్తి వాడా? 10 రోజుల క్రితం జంపుగా. నిజమా? ఏ నీవి దొట్టే చెప్పమంటావా? ఇంతకీ మీరెవరు? అప్పు బాధితులే. ఏంటి? అదే వాడికి అప్పు ఇచ్చిన వాళ్ళం. ఆహా, ఓపెన్ చేయండి. చెప్పండి. తిన్నగా రైల్వే స్టేషన్కి వెళ్ళండి. వెళ్ళి తిరుపతి టికెట్ తీసుకోండి.
నేనప్పుడే అనుకున్నా వీడు తిరుపతి వెళ్ళి ఉంటాడని ఫ్యామిలీతో. ఏమయ్యా చెప్పేది పూర్తి గినవా? ఆడి ఫ్యామిలీ ఎక్కడ ఉంది? ఒంటిలింగాడైతే నువ్వు చెప్పాయా? అక్కడ కేసు ఖండన సార్ ఉంటుంది. అక్కడ ఉంటాడా? అక్కడ తలా బ్లేడిస్తారు. లేడా అది తీసుకొని తిన్న లోపలికి వెళ్ళి నున్నంగా గుండు గీయించుకుంది. అంటే మన డబ్బులు? గోవిందా గోవిందా గోవిందా. ఇంకేముంది చెప్పాడుగా, గోవిందా గోవిందా. ఇప్పుడు ఏం చేద్దాం? వాడు 10 రోజులు టైం పెడితే మన పెద్ద మనిషి 20 రోజులు టైం ఇచ్చాడు. వాడు 100 రూపాయలు సర్దుకున్నాడు, పారిపోయాడు. వాడిని పట్టుకొచ్చా? డబ్బులు నువ్వే ఇప్పించాలి. నేనా? నువ్వే. అదే చిన్న చిన్న అప్పులు. వాళ్ళు మా అప్పు ఎలాగో తీసేసేవాడు. నీదే పెద్ద అప్పు. నువ్వు నిన్న తీసావు, వాడు పారిపోయాడు. అంటే ఇదంతా నా వల్లే జరిగిందంటావా? అవును. ఎక్కువ వడ్డీ కాసిపడి ఎక్కడెక్కడ ఉన్న డబ్బులన్నీ తెచ్చి వీడి చేతిలో పోసాడు. ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు. ఎదిగొచ్చిన పిల్లలు, ఖర్చులు తలుచుకుంటేనే ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితి. ఇదేంటి, మనందరికీ ఈయనేదో చేస్తాడనుకుంటే ఈయనే ఇలాగైపోయాడు. మనిషి ఒంటి మీద దెబ్బ పడితే తట్టుకోగలడు, కానీ ఆర్థిక మూలాల మీద దెబ్బ పడితే తట్టుకోలేడు. జీవితంలో ఏ విషయంలోనైనా ఒక్కరి మీదే ఆధారపడితే చివరికి మిగిలేదు కన్నీళ్ళు. ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించండి. బాధపడదు, ఉన్నవి మొత్తం వాడి చేతిలో పోసి వాడిని నమ్మాం. మనం నమ్ముకున్న వాళ్ళు మనల్ని మోసం చేస్తే అది వాళ్ళ తప్పు. మోసపడడం మన తప్పు కాదన్న. బాధపడదు, నీకు మేమున్నాం. అబ్బో టెక్స్ట్ చేసుకుని వచ్చాడు వీడు కూడా మళ్ళీ బాధ్యత ఏమో. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ మళ్ళీ అని ఇంగ్లీష్ చెప్పుకోడు. ఆ మళ్ళీతోనే లొల్లి పెట్టడానికి వచ్చాం. లొల్లా? అదే గొడవ. గొడవ దేనికి? ఇంతకీ మీరెవరు? నేను బ్యాంక్ మేనేజర్ని. ఇదిగో మేనేజరు, ఎంత జీతంతో నీకేంటో పని? మనలాగే అప్పు బాధ్యతలేమో. మనోడికి బ్యాంకులో లోన్ ఇచ్చిన మహానుభావుడు ఈయనేనేమో. నా బ్యాంకులో అప్పు తీసుకున్నాడు. ఎంత? 1 కోటి రూపాయలు. 1 కోటి రూపాయలా? అమ్మయ్యా నాది 30 వాడిది 1 కోటి రూపాయలు. అంతేలే, మనం సంకనాగిపోయినా పర్వాలేదు, ఎదుటోడు మనకన్నా బాగా సంకనాగిపోతే మనకు సంతోషం. వెళ్ళి ఈ విషయం మీ ఆవిడతో చెప్పు. అవును, లోన్ వచ్చిన తర్వాత మన అందరి డబ్బులు వడ్డీతో సహా ఇస్తానన్నాడుగా. ఏమయ్యా బ్యాంకు, మేమంటే ఎప్పుడు వచ్చిన డబ్బుల కోసం వచ్చాము. నువ్వు లోన్ ఇచ్చి 10 రోజులు కూడా కాలేదుగా, అప్పుడే వచ్చామే. 10 రోజులా? వాడికి లోన్ ఇచ్చి 1 సంవత్సరం, 6 నెలల నుంచి ఇన్స్టాల్మెంట్ కడతల్లా. ఫోన్కు ద్వారా కూడా మనిషి కనపడ్డావు. అందుకే వచ్చాం. ఇంటికి వస్తే తాళం వేసింది. వాడిని నమ్మి ఏం చూసి మీరు వాడి 1 కోటి రూపాయలు అప్పుగా ఇచ్చారు? నమ్మకం అన్నా, నమ్మకం. వాడిని నమ్మి నీ ఉన్నత మొత్తం వాడి చేతిలో పోయిలా. మాణి సార్, ఈరోజు ఆ రంగారెడ్డి గారి ఫైల్ కంప్లీట్ చేద్దాం సార్. పేపర్ వర్క్ అంతా అయిపోయిందా? సార్ ఆ వర్క్ అంతా ఎప్పుడు కంప్లీట్ అయిపోయింది సార్? సార్ మన లోన్ గురించి వచ్చాను కదా సార్. సైట్ పేపర్స్ తీసుకొచ్చారా? తీసుకొచ్చాను సార్. మహేష్ సార్, వాళ్ళ సైట్కి వెళ్ళు, లేఅవుట్ ఫోటో తీసుకో, ఫైల్లో పెట్టు. 2 డేస్లో ఫైల్ కంప్లీట్ కావాలి. ఓకే సార్, మీరు వెళ్ళిపోండి, మీ పని అయిపోతుంది. సార్ రేపు మీ సైడ్కి విజిటింగ్ వస్తాం సార్, ఒకసారి మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, వచ్చే ముందే మీకు మేము కాల్ చేస్తాం. సార్ కొంచెం త్వరగా అయ్యేలా చూడండి. అదే నాగమల నాకు అతను వచ్చాడు కదా లోన్ కోసం, ఆ సైడ్కి వెళ్దామన్నాను. సార్ ఇక్కడ మన సంగతి ఏమన్నాడు సార్? 5% అడిగాను సార్. ఏమన్నాడు? 10% తీసుకోమన్నాను సార్. ఇక మనకి 10% వచ్చేసినట్టే. మనకి కాదు నాకు, నీ సంగతి నువ్వు చూసుకో. సార్ నేను 2% అడిగాను సార్. ఏమన్నాడు? 5% తీసుకోమన్నాడు సార్. 5% తీసుకోమన్నాడా? వెళ్ళు, ఆ కాగితాలు తొందరగా పూర్తి చేయి. మన కాగితాలు కూడా తొందరగా వచ్చాడు చూడు. సార్ ఇప్పుడు రిజిస్టర్ ఆఫీస్ అపాయింట్మెంట్ లేట్ అవుతుంది సార్. ఆయన మనకు అంత ఫేవర్గా ఉన్నప్పుడు మనకు కొన్ని కొన్ని చూసి వచ్చినట్టు పోవాలి సార్. అదే సింపుల్ మార్టిగేజ్ ఉంది కదా, అది అత్యసత్తం సార్. అంతేనంటావా? అంతే సార్. ఇలాంటి వాళ్ళు అప్పుడప్పుడు తగులుతూ ఉంటే మనం 4 రాళ్ళు అనుకేసుకోవచ్చు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, కూర్చోండి. సార్ మీరే అనుకోకపోతే ఒక చిన్న రిక్వెస్ట్ సార్. అది
నేను మామిడికాయ పచ్చడి అంటే నాలుగు కోసుకుంటాను సార్. మీ తోటలో మామిడికాయలు? తోట నాదా? నాది కాదు సార్. అంటే నా ఉద్దేశం మీ లోన్ తీరే వరకు మీదే, మా అప్పు తీరే వరకు మాదే అంటాం. ఇదే సార్ తోట. సరే మీ అకాడ్ గురించి మీరు మర్చిపోండి, మీరు అప్పు గురించి మర్చిపోండి. నా ఉద్దేశం మీ అప్పు గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. మీ అప్పు తీరే వరకు నిద్రపోకుండా మీ అప్పు తీరుస్తాను. సార్ రేపే మీ అకౌంట్లో మనీ ట్రాన్స్ఫర్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. కాస్త మనవాడు మీకు టచ్లో ఉంటాడు చూడండి కొద్దిగా. మా దగ్గర వాడి మామిడి తోట ఉంది. మామిడి తోట? వాడు డబ్బులు ఎక్కడితే వాడి తోటను వేల వేసి 5% సహా వసూలు చేస్తాం. అమ్మయ్యా వాడు పోయినా తోట ఉందలే, మన డబ్బులు మనకు వచ్చేస్తాయి. వాడికి మామిడి తోట ఎక్కడ ఉంది? స్టార్ట్ పీసింగ్. సరే ఓ పని చేద్దాం, మనం వెళ్ళి ఆ తోట చూసేద్దాం. సరేనా? సరే వీళ్ళు వెళ్దాం కదా. ఇద్దాం పండి. ఓకే. ఇదే నా బ్యాంకుకి తనఖా పెట్టిన మామిడి తోట. ఈ తోట వాడిదేనా? వచ్చిన 10వ తారీఖులో డబ్బులు కట్టకపోతే ఈ తోటను వేలం పాటు పెడతాను. ఫీల్డ్, ఈ తోట మొత్తం వేలం వేస్తే ఎంత వస్తుంది? సుమారు 2 కోట్లు పై మాటే. అమ్మయ్యా తోట పెద్దదే, మామిడికాయలు అమ్ముకున్నా కానీ 30,000 నాకు వచ్చేస్తాయి. అన్నా బ్యాంక్ అప్పు 1 కోటి పోను, ఇంకో 1 కోటి మిగిలిద్ది, మన అప్పులను తీరిపోయినట్టే. నాకు ఎందుకో ఇంకా డౌట్ పడుతుంది. నీకెందుకన్నా డౌటు? అవతల 1 కోటి రూపాయలు ఇచ్చారు, అసలే బ్యాంకు వాళ్ళు ఓ 200 సంతకాలు పెట్టుకుని కానీ అప్పించుంటారు, మనకేం భయం లేదు. వీళ్ళని చూస్తే మనలాగే వీళ్ళు కూడా మోసపోయారన్న డౌటు. అన్ను అట్ట గరబాకు, అసలు వీళ్ళు బ్యాంకు వాళ్ళు చిన్న చిన్న లోన్కే 36 మెలికలు పెడతారు, 1 కోటి రూపాయలు పక్కాగా ఉండుంటది. ఇటురండి ఇటురండి ఇటురండి, బ్యాంకు ఇటురండి, ఫీల్డ్. బ్యాంకు దా, ఓ బ్యాంకు దగ్గరకు వచ్చి చూడు. సర్కారు వారి తోట? అనుమతి లేనిదే ఇతరులు లోనికి రాకూడదు. అంటే ఇది గవర్నమెంట్ భూమే? అవును సార్. సార్ వాడు మనల్ని మోసం చేశారు సార్. ఈ బోర్డు చూసాక కూడా మీకు ఇంకా డౌటా? అంతేగా? అంతేనా? అంతేగా? సర్వే నెంబర్ 200A 200B. అక్కడికి వాడు చూద్దానే ఉన్నాడు, ఈ తోట నాది కాదు, ఈ తోట నాది కాదని. మరి ఎందుకు ఇచ్చారు మాకు? ఆ కాగితాల మీద ఉన్న ధ్యాస ఈ కాగితాల మీద లేదు. మరి ఇప్పుడు ఏం చేస్తారు? మాతో పాటు తెరపదండి. ఏమయ్యా ఈ రోజుల్లో జాగ్రత్తగా లేకపోతే ప్యాంటు ప్యాంటుగా నుంచి లోపల లో షెడ్డీ లేకపోయే మేధావులు ఉన్నారయ్యా, మీరు అలా అలా మోసపోయారయ్యా. ఏం చేస్తాం, గచార్ ఘాన్ మారితే మన ఫెడ్లో మారిపోద్దంట, అలా జరిగిపోయింది. ఏంటి ఇలా అడ్డంగా దొరికిపోయా, ఈ కాగితాలను ఎలా పుట్టించాడంట? ఏముంది సార్,
అన్ని నకిలీ సంతకాలు పెట్టించి దొంగ డాక్యుమెంట్స్ పుట్టించుంటాడు. ఏమయ్యా, నేనంటే కాపీ కొట్టు పాస్ అయ్యి మేనేజర్ అయ్యాను, నువ్వన్న చూసుకోవద్దు. నువ్వు కాపీ కొట్టు పాస్ అయితే టీ కొట్టు పాస్ అయ్యానా? నేను కూడా కాపీ కొట్టే పాస్ అయ్యాను. ఎక్కడికి? తిరుపతి, తిరుపతి. ఈ డబ్బులన్నీ తీసుకొని వాడు ఏం చేసి ఉంటాడు, ఎక్కడ పోయి ఉంటాడు? వాడు ఏం చేసుకున్నాడు? అసలు ఒంట్లింగం కాదు కదా. ఈ డబ్బులన్నీ తీసుకొని ఏ దుబాయో బ్యాంక్ అకౌంట్ పోయి బాగా ఎంజాయ్ చేస్తుంటాడు. కష్టపడే సొమ్ము కాదు కదా. మీరేమో తోట గురించి మర్చిపోమన్నారు, వాడేమో లోన్ గురించి మర్చిపోమన్నాడు. ఇప్పుడు రెండు మర్చిపోవాల్సి వచ్చింది. పైగా లోన్ తీర్చేంత వరకు నిద్రపోనన్నాడు. ఇప్పుడు మనకే నిద్ర లేకుండా చేస్తున్నాడు. నువ్వేగా ఇట్లాంటి వాళ్ళు తగిలితే నాలుగు రాళ్ళు వెనకేసుకోవచ్చు అని చెప్పావు. అన్నాను, బుద్ధి 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 గడ్డి తిని అప్పుడు అలా అన్నాను. నాలుగు రాళ్ళు వెనకేసుకోవడం కాదు, వాడు చేసిన పనికి వెనకవన్నీ ముందేసుకొని వాడు అప్పు తీర్చాల్సి వచ్చింది. ఇక పదండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పైన ఉన్న గంట కొట్టండి, అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.